తొమ్మిదో తరగతి జరుగుతున్న దర్శిని మర్డర్ నిన్న చాలా బాధాకరంగా ఉంది అయితే దీనికి సంబంధించి బీసీ మహిళా నేత కళ్యాణి గారు మనతో పాటు ఉన్నారు మేడం చెప్పండి ఏ విధంగా చూసుకోవచ్చు తొమ్మిదో తరగతి బాలిక ఎంత ఘోరంగా చనిపోవడం చాలా అందరికీ చాలా బాధాకరంగా ఉంది ఏం చెప్తారు నిజంగానే ఇది చాలా బాధాకరమైన విషయం అండి ఇవి చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయి మొన్న జరిగిన ఇన్సిడెంట్ మీద హోమ్ మినిస్టర్ గారు కూడా తొందరగానే స్పందించారు మైనర్ బాలిక ఫోక్సో చట్టంలోన అరెస్ట్ అయ్యి రెండు నెలలు జైల్లో ఉండి వచ్చిన అబ్బాయి మరి ఆయన మళ్ళీ వెళ్ళి ఈ అమ్మాయిని వెంటబడుతున్నాడు ఆ అబ్బాయి వెంటబడి వేధిస్తున్నాడు అని చెప్పి పోలీసులకి రెండు మూడు సార్లు వెళ్ళి చెప్పినప్పటికీ కూడా పోలీసులు సరైన నిఘా పెట్టుంటే బాగుండేది అని నాకు అనిపిస్తుంది ఇన్సిడెంట్ మీద ఎందుకంటే ఆయన ఇప్పుడు ఆ తండ్రి తాలూకా మాటల్లోన నేను తండ్రితో మాట్లాడడం జరిగింది ఇప్పుడు ఆయన చెప్పిన మాటలను బట్టి చూస్తే ఆయన ఏం చెప్తున్నాడు అంటే ఈ అమ్మాయిని పలుదపాలుగా ఫాలో అవుతున్నాడు బయలు నుంచి వచ్చిన తర్వాత నేను వెళ్ళి పోలీస్ స్టేషన్లో చెప్పడం జరిగింది అని చెప్తున్నాడు అంటే అబ్బాయి వచ్చి మళ్ళీ ఈ అమ్మాయిని వెంట పెడుతున్నాడు అని చెప్పినప్పుడు పోలీసులు కొంచెం నిఘా పెట్టుంటే బాగుండేదని నాకు అనిపించింది ఇలాంటి నరరూప రాక్షసుల్ని నరరూప రాక్షసులే అనే అనలా అనాలి మనం వేరే పదం ఇంకా ఏమీ లేదు నడి రోడ్డు మీద వేయడం కూడా చాలా తక్కువ ఇలాంటి వాళ్ళకి ఉరి అనే శిక్ష చాలా తేలికైన శిక్ష అని నా అభిప్రాయం నిలబెట్టి నడి రోడ్డులో నిలబెట్టి కాల్చితే మిగిలిన వాళ్ళకి ఇలాంటి పనులు చేయాలంటే భయం కలుగుతుంది మళ్ళీ ఎలాంటి పని చేస్తే నాకు ఇదే శిక్ష వస్తుంది అనే భయం ప్రతి ఒక్కళ్ళలోనూ కూడా చట్టం కలగజేస్తే బాగుంటుందని చెప్పి నాకు అనిపిస్తుంది ఈ నిజంగా చెప్పాలంటే ఇప్పుడు చాలా యాక్టివ్గానే ఉంది గవర్నమెంటు ఇప్పుడు కొత్తగా హోమ్ మినిస్టర్ మన జిల్లాకి మహిళా హోమ్ మినిస్టర్ గారు వచ్చిన తర్వాత కానీ ఇంకా ఈ ఈ ఇన్సిడెంట్ల పట్ల అంటే గత చూసుకుంటే ఈ పిల్లల మత్తుకి వీటికి అలవాటు పడిపోయి ఉన్నారు కాబట్టి ఇంకా ఇది అరికట్టడంలోని పోలీసులు చట్టం సరైన గట్టిగా చట్టం తీసుకొని వీళ్ళ పట్ల ఏదో ఉదాసీనంగా కాకుండా కఠినమైన కఠినమైన చర్యలు తీసుకొని కఠినమైన శిక్షలు విధిస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది నా వరకును ఇది చాలా దురదృష్టకరమైన విషయం వాళ్ళ బాధ వర్ణాతీతం తల్లి మా తండ్రి అయితే పాపం నాన్నమ్మగారు ముసలావిడ ఐదు నిమిషాల్లో స్నానం చేసి బాత్రూంలో నుంచి వచ్చేసరికే ఆడు వాడు కత్తి కూడా ఇంట్లో పెట్టుకొని ఉన్నాడు అంటే ఎంత ప్రీప్లాన్డ్గా చేశాడు అనేది ప్రీప్లాన్డ్గానే చేశాడు అబ్బాయి అబ్బాయి ఏమీ ఆవేశంతోనో లేకపోతే తొందరపాటుతోనో చేయలేదు ఈ అమ్మాయిని ఫాలో అవుతూ ఫాలో అవుతూ కత్తి కూడా ఇంట్లో పెట్టుకుని ఈ అమ్మాయి బాత్రూంలో నుంచి ఇంట్లోకి వెళ్ళిన వెంటనే తలిపేసి టీవీ పెట్టి మరీ చంపాడు అంటే ఎంత దుర్మార్గంగా దుర్మార్గమైన చర్య రాంబిల్లి మండలం మాదిగూడ రాంబిల్లి మండలమే పక్క గ్రామమే కప్పగొండపాలెం కృష్ణపాలెం గ్రామమే నాది కూడా సొంత మండలం కాబట్టి నేను ఇంకా కూడా నాకు చాలా బాధ అనిపిస్తుంది ఈ చిన్న అమ్మాయిని ఆ విధంగా చంపడం పట్ల దీనికి మనం చట్టాలు చట్టం చేయాలి పోలీసులు వీళ్ళందరూ అని మనం అనుకునే అనగా అనేకంటే కూడా నేనైతే సమాజానికి ఏమంటానంటే ఆడపిల్ల బయటికి వెళ్ళిన దగ్గర నుంచి ఇంటికి వచ్చేటంత వరకు కూడా మనం కూడా తల్లిదండ్రులుగా మనం సమాజం కూడా చుట్టుప్రక్కల ఉన్నవాళ్ళు కూడా ఇలాంటి క్రిమినల్స్ పట్ల ఒక కన్నే ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది పిల్లలకు కూడా మనం సరైన అవేర్నెస్ కల్పించాలి పిల్లలకు కూడా వాళ్ళకు వాళ్ళు ఆత్మరక్షణ చేసుకునే విధంగా బలమైన మనస్తత్వాన్ని తల్లిదండ్రులు పిల్లల్లో పెంపొందించాలి ఆడపిల్లల్లోన అని అనిపిస్తుంది అదేవిధంగా మగపిల్లల తాలూకా తల్లిదండ్రులు కూడా వాళ్ళ తల్లి వాళ్ళ అక్క చెల్లెళ్ళు వాళ్ళ పట్ల ఎలాంటి ప్రేమాభిమానాలతో మగపిల్లలను పెంచాలి అనే దిశగా తల్లిదండ్రులు పిల్లల్ని పెంచేటప్పుడే సరైన బాధ్యత తీసుకొని పెంచాల్సిన అవసరం ఉంది చట్టాల అవగాహన కల్పించాలి చట్టంలో చర్యలు తీసుకోవాలి అని ఎలాగో అడుగుతాము చట్టాలను ఎలాగా అంటాం కానీ కానీ మనం కూడా మన పిల్లల పట్ల తగిన జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది నేను నేను కూడా ఇద్దరు ఆడపిల్లల తల్లిని ఈరోజు పిల్లల్ని బయటికి పంపించి చదివించాలి వేరే స్టేట్స్లోనో లేకపోతే ఎక్కడో పెట్టి చదివించాలి అని అంటే బాబోయ్ ఇలాంటి ఇన్సిడెంట్లు చూస్తూ ఉంటే చదివించడం కంటే ఇంట్లో ఉంచుకోవడమే బెటర్ ఏమో అన్న ఆలోచనతో పిల్లల భవిష్యత్తుని మాలాంటి వాళ్ళం కూడా మా పిల్లల భవిష్యత్తుని మేము మా చేతులతో పాటు చేసుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంది ఈ విషయం మీద కళ్యాణ్ గారు అంటే ప్రధానంగా ఫోక్సో చట్టం పెట్టారు ఫోక్సో చట్టం పెట్టి నిందితుని అరెస్ట్ చేసి బెయిల్ మీద వచ్చి అదే కక్ష పెట్టుకొని ఈ ఉదంతం అంతా చేశాడు ఈ నిందితుడు సురేష్ ఈ ఫోక్సో చట్టం ఏం మార్పులు తేవాలో అసలు ఇలాంటి వాళ్ళకి అసలు రక్షణ ఏ విధంగా కల్పించాలంటారు ఫోక్సో చట్టం అనేది చాలా పెద్ద చట్టం కదా మనం అనుకున్న మనం చూస్తే చట్టంలో చూస్తే ఫోక్సో ఫోక్సో చట్టం మీద అరెస్ట్ అయ్యి రెండు నెలల్లో బెయిల్ మీద బయటకు వచ్చేసి నిందితుడి నిందితుడి పట్ల పోలీసులు చాలా ఎలర్ట్గా ఉండాలి కదా ఉండాల్సిన అవసరం ఉంది అందులోనూ పిల్ల తండ్రి చెప్పేదాన్ని బట్టి చూస్తే పిల్ల తండ్రి అంటాడు నేను పలు దపాలుగా వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ గారికి చెప్పాను వాడు ఇలా వచ్చాడు మళ్ళీ మా అమ్మాయిని వెంటబడుతున్నాడని చెప్పాను అని చెప్పినప్పుడైనా వాడిని తీసుకొచ్చి నీకు బెయిల్ రద్దు చేస్తామని మళ్ళీ వాడిని తీసుకొచ్చి సరైన భయం అంటే దండి వీళ్ళకి ముద్దు ముద్దుగా పిలిచి అలా కాదు ఇలా కానీ ముద్దు ముద్దుగా చెప్తే వీళ్ళు వినరు కదా ఎందుకంటే వాడు సైకో అని అర్థం అవుతుంది క్రిమినల్ అని అర్థం అవుతుంది మనకి పిల్లని మళ్ళీ వెంట పెడుతున్నాడు కదా బయలు వచ్చి బెయిల్ మీద వచ్చి మళ్ళీ పిల్లని వెంట పెడుతున్నాడు కదా వదిలేదు కదా అంటే వాడికి రెండు నెలలు జైలు శిక్ష చాలలేదు దాని అర్థం అంటే వాడిలో మార్పు తీసుకురాలేదు ఫోక్సో చట్టంలో అరెస్ట్ అయ్యానన్న భయం కానీ దాని తాలూకా ఇంపాక్ట్ కానీ ఏమీ లేదు ఆ భయంగాని అలాంటప్పుడు ఇంకా పోలీసులు ఇంకా జాగ్రత్త తీసుకొని ఇంకా కఠినంగా చెప్పుంటే బాగుండేది అనేది నా నా అభిప్రాయం ఇది ప్రధానంగా తొమ్మిదో తరగతి చదువుతున్న దర్శనాని ఇంత కిరాతకంగా చంపినా నరరూప రాక్షసుయడం సంపదించాలి ఈ హంతకుడు సురేష్ని బహిరంగ ఉరితీసినా చాలా తక్కువే అని చెప్పి ఈ మహిళా నేత కళ్యాణి గారు అయితే తెలియజేస్తున్నారు కెమెరామెన్ అయితే శ్రీరాంకృష్ణ ఆర్టీవీ అనకాపల్లి జిల్లా నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది